యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి వేదికపై మరొకసారి భారత్ చైనా పరస్పరం ఒక రకంగా తలపడ్డాయి. భారతదేశము అమెరికా కలిసి జైషీ మహమ్మద్ నాయకుల్లో ఒకరైన రౌఫ్ అస్గర్ను ప్రపంచ తీవ్రవాదిగా ప్రకటించాలని ప్రతిపాదన చేశారు. దీనికి సాంకేతిక కారణాలు చెబుతూ చైనా అడ్డుపడింది. సో చైనా టెక్నికల్ హోల్డ్లో పెట్టింది. దానికి టెక్నికల్ క్వశ్చన్ సైజ్ చేస్తూ సరిగ్గా 2 నెలల క్రితం లష్కర్ ఈ తొయ్బాకు చెందిన అబ్దుల్ రెహమాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించే విషయంలో కూడా భారతదేశం చేసిన ప్రయత్నాలకు ఐక్యరాజ్య సమితి వేదిక పైన చైనా అడ్డుపడ్డది. సో వాస్తవానికి ఎందుకు మరి చైనా ఇలా చేస్తోంది? దీనికి కారణము ఏంటంటే చైనాకు పాకిస్తాన్కు ఉన్న వ్యూహాత్మక బంధం. ఇప్పుడు ఉదాహరణకు ఇటీవల తైవాన్ ఇష్యూ వచ్చినప్పుడు రష్యా, ఇరాన్, చైనా, పాకిస్తాన్ స్పష్టంగా చైనాకు అనుకూలంగా వెంటనే స్పందించాయి. అమెరికాతో సత్సంబంధాలు ఒకవైపు ఉంటూనే పాకిస్తాన్, మరోవైపు అమెరికా చైనాల మధ్య వివాదం వచ్చినప్పుడు చైనాకు అనుకూలంగా స్పందించింది. సో తైవాన్ అనేది చైనాలో అంతర్భాగం, వన్ చైనా పాలసీని ప్రశ్నించకూడదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. భారతదేశం అంత తొందరగా మనం స్పందించలేదు, చాలా కాలం మౌనంగా ఉన్నాం. ఇటీవల మాత్రమే భారత ప్రభుత్వం కూడా పరోక్షంగా చైనా వన్ చైనా పాలసీని సమర్థిస్తూ మాట్లాడాము. కానీ పాకిస్తాన్ మాట్లాడినంత ప్రొయాక్టివ్గా మనం చైనాను డిఫెండ్ చేయలేదు. సో అలాగే ఇటీవల శ్రీలంకలోకి చైనాకు సంబంధించిన ఒక శాటిలైట్ ట్రాకింగ్ షిప్, ఇది సైంటిఫిక్ డేటా కొరకు ఈ షిప్ వస్తోంది అని చైనా చెప్పింది. శ్రీలంకలోని హంబన్టోటా పోర్టు వద్ద ఈ షిప్ ఆగటానికి శ్రీలంక ముందు అనుమతించింది. దీనిపైన భారత ప్రభుత్వం ఆందోళన, అనుమానాలు, భద్రతాపరమైన అనుమానాలు వ్యక్తం చేసిన తర్వాత ముందు అనుమతించినటువంటి శ్రీలంక ప్రభుత్వం చైనాను కోరింది వాయిదా వేసుకోండి అని చెప్పి. దీనిపైన చైనా కూడా తీవ్రంగా స్పందించింది. ఇది ఎలాంటి మిలిటరీ షిప్ కాదు, ఇది కేవలం ఉపగ్రహాలను ట్రాకింగ్ చేసేటువంటి ఒక సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ అంటూ చైనా పేర్కొంది. అందువల్ల ఈ బ్యాక్గ్రౌండ్ మనకి ఏమర్థమవుతుంది, అది సైంటిఫికా కాదా అన్నది ఇష్యూ కాదు. ఇప్పుడు ఆ టెర్రరిస్ట్ను మరి చైనా తీవ్రవాదం వల్ల చైనాకు ఏమైనా లాభమా అంటే, చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లో కూడా ఈ ఇస్లామిక్ తీవ్రవాద శక్తులతో చైనా ఇబ్బందులు కూడా పడుతుంది. మరి ఎందుకు ఇలా చేస్తారంటే, అంతర్జాతీయంగా వ్యూహాత్మకంగా ఆయా దేశాలు తమ ఆధిపత్యం కొరకు, తమ వ్యూహాత్మక ప్రయోజనాల కొరకు పనిచేస్తూ ఉంటాయి. నిజంగా తీవ్రవాదం పైన పోరాడాలన్న హానెస్టీ ప్రపంచంలోని అగ్రరాజ్యాలకు లేదు. అది అమెరికా అయినా, చైనా అయినా, రష్యా అయినా, ఆ ప్రపంచంలోని అగ్రరాజ్యాలు హానెస్ట్గా తీవ్రవాదాన్ని అంతం చేయాలనే ప్రయత్నం చేయకుండా తమ తమ వ్యూహాత్మక అవసరాల ప్రిజం నుంచి మాత్రమే తీవ్రవాద సమస్యను చూస్తున్నారు. అందుకే లష్కర్ తోయిబా, జైషీ మహమ్మద్ లాంటి సంస్థలకు చెందిన తీవ్రవాదులకు ప్రపంచ తీవ్రవాదులు గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించి వాళ్ళపైన ఐక్యరాజ్య సమితిలో తీర్మానాలు చేసినప్పుడు దానికి పర్మనెంట్ మెంబర్ అయిన చైనా అడ్డుపడటానికి కారణం ఒక రకంగా తీవ్రవాదాన్ని పెంచి పోషించాలనడం కన్నా కూడా భారత వైఖరికి భిన్నంగా పాకిస్తాన్ వైఖరికి మద్దతుగా ఉండడమే. ఇప్పుడు పాకిస్తాన్లో ఈ తీవ్రవాది, ఇప్పుడు అబ్దుల్ రెహమాన్ మక్కీ కానీ, ఇప్పుడు ఆ రౌఫ్ అస్గర్ కానీ, వీళ్ళు ఉన్నదల్లా పాకిస్తాన్లోనే. అందువల్ల క్లియర్గా పాకిస్తాన్ ఒత్తిడి దీంట్లో కనబడుతుంది. పాకిస్తాన్ చైనాకు వ్యూహాత్మక మిత్రదేశం గనక పాకిస్తాన్ ఒత్తిడితో చైనా ఈ వైఖరి తీసుకుంటుంది. కానీ చైనాకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే, ఇలాంటి తీవ్రవాదం లాంటి సమస్య భస్మాసురస్తం లాంటిది. ఇవాళ తమ వ్యూహాత్మక అవసరాల కొరకు పాకిస్తాన్ ఉపయోగపడుతుంది గనక, పాకిస్తాన్ చెప్పినటువంటి విధంగా ఐక్యరాజ్యంతో వ్యవహరించవచ్చు. రేపేం జరుగుతారు, ఈ తీవ్రవాదం అనే భస్మాసురస్తం చైనా పైన కూడా పెడుతుంది. అప్పుడు చైనాను ఎవరు కాపాడగలుగుతారు? ఇది గతంలో అమెరికాలో జరిగింది. ఇదే భారతదేశం లాంటి దేశం కశ్మీర్లో ఈ పాక్ ప్రేరేపిత ఇస్లామిక్ తీవ్రవాదాన్ని సమస్య ఎదుర్కొంటున్న రోజుల్లో అమెరికా కనీసం పట్టించుకోలేదు. కానీ తర్వాత జార్జ్ బుష్ ఇరాక్పై యుద్ధం మొదలయ్యాక ప్రకటించాడు, టెర్రరిస్ట్ ఇస్ ఎ టెర్రరిస్ట్ వెదర్ ఈజ్ ఇన్ కందహార్ ఆర్ కశ్మీర్ అని.
కానీ ఆచరణలో కందహార్లో ఉన్న తీవ్రవాదులు ఒక రకంగా, కశ్మీర్లో ఉన్న తీవ్రవాదులు ఒక రకంగా చేసింది. ఏం జరిగింది? లాస్ట్కి అమెరికా పైనే దాడి జరిగింది. అమెరికానే తీవ్ర దాడి ఎదుర్కొంది. దాడి ఎదుర్కొన్న తర్వాత అయినా నిజాయితీగా ఉందా అంటే, 20 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్ పైన ఈ ఒసామా బిన్ లాడెన్ దాడి తర్వాత అమెరికా యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ మిత్ర దేశంగా స్వీకరించింది. అసలు ప్రపంచ తీవ్రవాదానికి ప్రోత్సాహాన్ని ఇస్తూ పురిటిగడ్డగా ఉన్న పాకిస్తాన్ తీవ్రవాద వ్యతిరేక పోరాటంలో అమెరికాకు అలై మిత్ర దేశమైంది. భారతదేశం లాంటి దేశాన్ని మిత్ర దేశంగా తీసుకోలే. కారణం ఏంది? మళ్ళీ వ్యూహాత్మక ప్రయోజనాలు. ఆఫ్ఘనిస్తాన్లో రష్యా ఇన్ఫ్లుయెన్స్ నియంత్రించడం, చైనా ఇన్ఫ్లుయెన్స్ నియంత్రించడం, ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ నియంత్రించడం, ఈ వ్యూహాత్మక ప్రయోజనాల రీత్యా తాలిబాన్ను సృష్టించిన పాకిస్తాన్తో కలిసి అమెరికా తాలిబాన్పై యుద్ధం చేసిందన్నారు. కానీ ఏం జరిగింది? పాకిస్తాన్ ఒకవైపు అమెరికాతో కలిసి యుద్ధం చేసినట్టు కనబడుతూనే మరోవైపు బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చింది, తాలిబాన్కి ఆశ్రయం ఇచ్చింది, తాలిబాన్ అల్ జవహారీకి ఆశ్రయం ఇచ్చింది అల్ఖైదా అధినేతలకు. ఇలా బహిరంగంగా 20 ఏళ్ల పాటు అమెరికా ఎంత ఆఫ్ఘనిస్తాన్లో తిష్ట వేసుకున్న చివరకు తాలిబాన్కి అధికారాన్ని చెప్పి అమెరికా పారిపోయింది. సో అందువల్ల అగ్రరాజ్యాలకు అర్థం కావాల్సింది ఏంటంటే, తమ వ్యూహాత్మక ప్రయోజనాల కొరకు తీవ్రవాదం లాంటి సమస్య పైన మీరు గనక సరిగా స్పందించకపోతే చివరకు ఆదేశాల ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి. ఇలా అమెరికాలో ఏం జరిగింది? 20 ఏళ్ల తర్వాత ఆఫ్ఘనిస్తాన్ను తాలిబాన్లకు అప్పచెప్పి వెళ్ళిపోతే తాలిబాన్ ఏం చేస్తోంది? అల్ఖైదా అధినేత అల్ జవహరికి ఆశ్రయం ఇచ్చింది. పాకిస్తాన్ ఏం చేసింది? ఒసామా బిన్ లాడెన్కి ఆశ్రయం ఇచ్చింది. అందువల్ల అమెరికాకైనా చైనాకైనా మరే అగ్రరాజ్యానికైనా అర్థం కావాల్సింది, ప్రపంచం ఎదుర్కొనే తీవ్రవాద సమస్య పైన రాజకీయాలతో, ప్రపంచం ఎదుర్కొనే తీవ్రవాద సమస్య పైన వ్యూహాత్మక అడుగులతో, చాలా నిర్దిష్టంగా తీవ్రవాది ఎక్కడ ఎవరు ఎప్పుడు ఉన్నా తీవ్రవాదం ప్రపంచానికి ప్రమాదం అనే వైఖరి తీసుకుంటే తప్ప తీవ్రవాదాన్ని మనం జయించలేము.